స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం ఒక వేదిక మీదకు వచ్చి ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం, ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దుర్మార్గపు పరిపాలన అంతమొందించడం కోసం, ముఖ్యంగా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడం కోసం చేతిలో చెయ్యి వేసుకుని అద్భుతమైనటువంటి పొత్తు ఏర్పరచుకుని ఇవాళ మొట్టమొదటిసారిగా తాడేపల్లి గురం లాంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఉమ్మడి సభను ఏర్పాటు చేసుకుని దానికి తెలుగు జన విజయ కేతనం అనేటువంటి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక మీదకి కలిసి రాబోతున్నటువంటి కృష్ణార్జునులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరికీ కూడా మనందరి తరపున సాదర స్వాగతం పలుకుతూ ఇవాళ ఈ కార్యక్రమంలో అనేక మంది అతిరథ మహారథులు ఉన్నారు. వారందరూ మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు మాట్లాడతారు. అందరూ సావధానంగా వారిచ్చేటువంటి దిశా నిర్దేశాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా నిరంతర నిర్విరామ కృషి చేయాలనేటువంటి శపథంతో ఈ సభా వేదిక నుంచి బయటికి వెళ్లాలనేటువంటి మాటని మనవి చేసుకుంటూ ఒక్క మాట చెప్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం నువ్వు వ్యర్థం అంటున్నారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించాల్సిందిగా శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, మా జనసేన పార్టీ రాష్ట్ర మత్స్య వికాస విభాగం అధ్యక్షులు, మత్స్యకార నాయకులు, నరసాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఒకటి ఆలోచన చేసుకోవాలి, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ మాయన్న శివలోని సిన్నన్న జనసేన జయ్యని జెండా ఎత్తు, పవనన్న సయ్యని కథని తొక్కు, మతిలేని పాలనకి మంటే పెట్టు, మన బతుకులు మార్చే దండో రాకొట్టు. పరశురాముడు వచ్చినాడు చూడన్న, ప్రజల కొరకు నిలిచినాడు పవనన్న, సింహమై కదిలినాడు మాయన్న, రాజుగాసు కోటి వెయ్యదు పెద్దన్న. మాయప్ప ఉద్దానం ఉన్నప్ప, ఉద్దానం రోగుల ఉసురులు పోతే, ఆ కిడ్నీ రోగుల అండగా నిలిచి, ఆ భవన కార్మికుల ఆకలి చూసి, ఆ బాధలు తన బంటూ తన సొంతం చేసినాడు పరశురాముడు వచ్చినాడు చూడన్న, ప్రజల కొరకు నిలిచినాడు పవనన్న, సింహమై కదిలినాడు మాజన్న, కాజు కాసు కోటు వెయ్యదు పెద్దన్న. పరశురాముడు వచ్చినాడు చూడన్న, ప్రజల కొరకు ఓలమ్మ సిన్నమ్మ కోనసీమ పెద్దమ్మ, లెక్కలేని పాలనలోన ముక్కలైన చెల్లెల కోసం.